రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఫిష్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సాధారణంగా మార్కెట్లో చేపలు దొరుకుతూ ఉంటాయి, అందులో ముళ్ళు లేని వాటిని ఫిష్ కట్లెట్ కోసం ఎంచుకోండి. ఇది సులువుగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 3, ఉడకబెట్టిన బంగాళాదుంపలు 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, నూనె 5 లేదా 6 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1 చిన్న కట్ట. ఫిష్ కట్లెట్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ వేసుకుని అందులో చేప ముక్కలను వేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చేప ముక్కలను వాటర్ నుండి వేరు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ చేపల పైన స్కిన్ను తీసివేసి ఇలా ముళ్ళును కూడా తీసివేసి వేరుపరచండి. చేప బాగా మెత్తగా ఉడికింది కాబట్టి సులువుగా విడిపోతుంది. ఇలా మొత్తం విడదీసుకుని చేతితో బాగా మెదుపుకోండి. చేతితో చిన్న ముక్కలుగా ఇలా మెదుపుకోవడం వల్ల కట్లెట్కు బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వేయించండి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగిన తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు సిద్ధపరచుకున్న చేప ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఈ చేప ముక్కలకు మసాలా అంతా పట్టేలాగా 1-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్విచ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని చల్లబడే వరకు ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలను తీసుకుని మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. 1 గిన్నెలోనికి 1 కోడిగుడ్డును పగలగొట్టుకొని పెట్టుకోండి. ఇందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కోడిగుడ్డును బాగా గిలకొట్టండి. బాగా బీట్ చేసుకుని కోడిగుడ్డు మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం సిద్ధం చేసుకున్న చేప వేసుకుని అందులో ఉడకబెట్టిన బంగాళాదుంప వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా సిద్ధపరచుకోండి. అన్ని బాల్స్ సమానంగా వచ్చేటట్లుగా చూసుకోండి. డైరెక్ట్గా కట్లెట్ చేసే కన్నా ఇలా బాల్స్ లాగా పెట్టుకుని ఒక్కొక్కటి సిద్ధపరచుకుంటే త్వరగా అయిపోతుంది. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాను పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 2-3 నిమిషాల పాటు హీట్ అవ్వనివ్వండి. ఒక బాల్ని తీసుకుని చేతి వేళ్లతో నొక్కుని పత్తిలాగా ఒత్తుకోండి. ఈ పత్తిని ఎగ్ మిశ్రమంలో ముంచిన తర్వాత తీసి బ్రెడ్ పౌడర్లో కోట్ చేయండి. ఇలా బ్రెడ్ పౌడర్తో కోట్ చేసిన తర్వాత పాన్ మీద వేసి ఫ్రై చేయండి. ఇలా మొత్తాన్ని ఇదే విధంగా సిద్ధపరచుకోండి. ముందుగా ఎగ్ మిశ్రమంలో వేసి తర్వాత బ్రెడ్ పౌడర్లో కోట్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండవ వైపునకు ఇలా 2 గరిటలతో తిప్పుకోండి. అలా అయితే ముక్కలు అయిపోకుండా ఉంటాయి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించండి. ఎగ్లో ముంచాం కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే రుచిగా కూడా ఉంటాయి.
కొంచెం ఆయిల్ను దానిపైన చల్లుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. ఒక పేపర్ టవల్ వేసిన ప్లేట్లోకి వీటిని తీసుకోండి. పేపర్ టవల్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే అదనంగా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది. వీటిని ఈవినింగ్ స్నాక్ ఐటెంలా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఫిష్ కట్లెట్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.